హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మన ఆర్కే నాలెడ్జ్ హబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. బసంజీ అనే జాతికి చెందిన కుక్కలు మొరగలేవు, అయితే అవి చిన్న చిన్న మూలిగే శబ్దాలు మాత్రమే చేయగలవు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఒకప్పుడు లైట్ హౌస్గా కూడా పనిచేసింది. తగఫర్ ఈ ఆటను సరదాగా చాలామంది ఆడుతుంటారు, అదేనండి మనం కూడా చిన్నప్పుడు ఆడిన చాంతాడాట. అయితే ఒకప్పుడు ఈ ఆట ఒలింపిక్స్లో కూడా ఉండేది. ప్లోవర్ అనబడే పక్షులు ముసళ్ళు నోరు తెరిచి ఉన్నప్పుడు చిగుర్లకు అతుక్కొని ఉండే జలగలను చిన్న చిన్న పురుగులను తింటాయి. ఈ ప్రక్రియ ముసళ్ళకు బ్రష్ చేయడం లాంటిది. టైటానిక్ లాంటి అద్భుతమైన సినిమాను తీయడం ఎంతటి కష్టంతో కూడుకున్న పనో అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ సినిమా తీయడానికైన ఖర్చు అసలైన టైటానిక్ను తయారు చేయడానికైన ఖర్చు కన్నా ఎక్కువ. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్, వీటినే మెగ్లెవ్ ట్రైన్ అని కూడా అంటారు. అయితే వీటికి చక్రాలు ఉండవు, ఇవి అయస్కాంత శక్తి ద్వారా పట్టాలపైన నిలబడతాయి, అందుకే అవి చాలా వేగంగా పరిగెత్తగలవు. ఎర్నెస్ట్ విన్సెంట్ బ్రైట్ అనే రచయిత ఇంగ్లీష్లో ఈ అక్షరాన్ని వాడకుండా 50,000 పదాలకు పైగా ఉండే ఒక నవలను రాశాడు. పురాతన ఈజిప్టైన్లు శవాన్ని ఖననం చేసేటప్పుడు గుండె మినహా శరీరంలోని అన్ని అవయవాలను తొలగించేస్తారు. జపనీస్ పపుర్ ఫిష్ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన చేప. ఈ చేప శరీరంలో అన్ని భాగాలు ప్రాణాంతకరమైనవే. గోల్డెన్ ఈగల్ గ్రద్ద యొక్క చూపు ఎంత మెరుగ్గా ఉంటుందంటే అది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందేలను కూడా గుర్తించగలదు. న్యూజెర్సీలో సాయంత్రం 5 గంటల తర్వాత ఐస్ క్రీం అమ్మడం లేదా కొనడం చట్టవిరుద్ధం. 1817లో కార్ల్ వాన్ డ్రైస్ తయారు చేసిన మొట్టమొదటి సైకిల్కు పెడల్స్ ఉండవు, దానిమీద కూర్చుని కాళ్లతో నెట్టుకుంటూ వెళ్లిపోవడమే. ఈగ యొక్క జీవితకాలం 28 రోజులు, దోమ యొక్క జీవితకాలం అయితే 7 రోజులు మాత్రమే. సోలార్ సిస్టంలో అన్ని గ్రహాలు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతుంటాయి, ఒక వీనస్ మాత్రమే క్లాక్ వైజ్గా తిరుగుతుంది. కుక్కలకు చాక్లెట్స్ని తినిపించకూడదు, ఎందుకంటే కొకా బీన్స్లో థియోబ్రోమైన్ ఉంటుంది, అది జంతువులకు ప్రాణాంతకం. డ్రొమెడారీ ఉంటే దీనిని అరేబియన్ క్యామెల్ అని కూడా అంటారు, దీనికి ఒక మోపురం ఉంటుంది. బ్యాక్ ట్రైన్ ఉంటే దీనినే మంగోలియన్ క్యామెల్ అని కూడా అంటారు, దీనికి 2 మోపురాలు ఉంటాయి. మోపురాలు కొవ్వును నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి, ఒంటెకు ఆహారం దొరకని రోజులలో ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచంలో విషపూరితమైన పాముల వలన చనిపోయిన వారి కన్నా తేనెతీగల వలన చనిపోయిన వారే ఎక్కువ. 1600 కాలంలో థర్మోమీటర్లో పాదరసానికి బదులుగా బ్రాందీని వాడేవారు. డ్రై క్లీనింగ్ ప్రక్రియ మొత్తం డ్రైగానే ఉంటుంది అని చాలామంది అనుకుంటారు, కానీ వాస్తవానికి ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలతో కూడిన ద్రవాలను వాడతారు. అయితే ఇందులో నీళ్లను ఉపయోగించరు కాబట్టి దీనిని డ్రై క్లీనింగ్ అంటారు. కొన్నేళ్లుగా మన భూమి తిరిగే వేగం తగ్గుతూ ఉంది. సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక రోజుకి కేవలం 23 గంటలు మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు భూమి ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి సరిగ్గా 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్స్ పడుతుంది. దీనికి కారణం చంద్రుని గురుత్వాకర్షణ శక్తి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.